బిగ్ బాస్ అందరూ బయటికి వెళ్ళిపోతామని ఏడ్చేవాళ్లే. మామూలుగా ఓ రియాలిటీ షో అంటే ఎలా ఉండాలి? అది బిగ్ బాస్ వంటి షో అయితే మేం కొనసాగాలి అని పోటీలు పడాలి. నిర్వాహకులు ఇచ్చిన టాస్కుల్లో రెచ్చిపోవాలి. ఎక్కువ పాయింట్ల కోసం తాపత్రయపడాలి. నేనంటే నేను అని కొట్టాడాలి. అంతే కదా. కానీ పాపం ఈ తెలుగు బిగ్ బాస్కు వచ్చిన తెప్పలేమిటో కానీ ఒకరిని మించి మరొకరు మేం వెళ్ళిపోతాం అంటే మేము వెళ్ళిపోతాం బయటకు అని ఏడ్చేస్తున్నారు. నీకు దండం పెడతా, బిగ్ బాస్ నుంచి నన్ను బయటికి పంపించే అంటూ బతుమలాడుతున్నారు, శోకాలు పెడుతున్నారు. నమ్మడం లేదా? 15వ రోజు ఎపిసోడ్ చూస్తే మీకే అర్థమవుతుంది. మరి ఏదో నోరు తిరగని ఫోబియా పేరిట సంపు ఏడ్చి ఏడుస్తూ గంతులేసి ఒరే నన్ను బయటికి పంపిస్తారా లేదా అని శోకాలు పెట్టి మరీ తనంతట తాను ఎలిమినేట్ అయిపోయాడు. ఇక మధుప్రియ ఏడ్చి ఇక ఏడుపు ఆపై తల్లి అన్న వినకపోవడంతో ఇక అందరూ కోరడంతో బయటికి పంపించేశారు. మరిప్పుడు సేమ్ అదే కదా, మరింత ఉధృతంగా. పాపం సింగర్ కల్పన అందరితో ఎంత బాగా ఉండాలనుకున్నా ఆమెను ఎవరూ నమ్మడం లేదు. ఏదో ప్లే చేస్తుందని అనుకుంటున్నారు. అందరూ ఆమె నెత్తిన కత్తుల కిరీటం పెట్టేసి ఆమెని వెళ్ళగొట్టండి మహాప్రభు అంటూ పరోక్షంగా అప్పీల్ చేశారు. తర్వాత ఆమె హౌస్మేట్స్తో కటాఫ్ చేసుకుంది. అంతులేని వైరాగ్యం. నన్నెప్పుడు బయట పంపుతారా నాయనా అంటూ ఏడవలేక ఏడుపు ఆపుకోలేక అన్నట్లుగా ఉంది ఆమె పరిస్థితి. చివరకు బిగ్ బాస్ అందరి అభిప్రాయాలు తీసుకుంటే ఎలిమినేషన్ ప్రక్రియకు సంబంధించి ఒక కత్తి కార్తీక, కొత్తగా వచ్చిన దీక్షా పంత్ తప్ప ఎవరూ కల్పనకు సపోర్ట్ చేయలేదు. చివరకు ఎలిమినేషన్ జాబితాలోకి కల్పన పేరు కూడా ఎక్కింది. తన పేరు వినగానే అమ్మయ్య పంపించేయండి రా బాబు అన్నట్లు మొహం పెట్టేసింది. ఇక ధనరాజ్ తన భార్య 8 నెలల కడుపుతో ఉందని, మిస్ అవుతున్నానని బాగా ఏడ్చేశాడు. బిగ్ బాస్ షోలో కాస్త ఎమోషన్ యాడ్ చేద్దామని అనుకున్నారో ఏమో కానీ అంతగా రక్తి కట్టినట్టు అనిపించలేదు. కేవలం బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చే దశకు తాను గొప్ప తండ్రిని అయిపోతాననే డైలాగులు చాలా కృతకంగా ఉన్నాయి. తను బాగానే యాక్ట్ చేశాడు అన్నట్లుగా ఉంది తప్ప ఇదేదో వాస్తవమైన వ్యవహారమే అనిపించేలా లేదు. ఇక మిగతాదంతా ఉత్తి సుత్తి సోది. ఎవరిని బయటికి పంపమంటారు అని అభిప్రాయాలు అడిగే బిగ్ బాస్ ఈరోజు ఎవరిని ఎలిమినేషన్ నుంచి మినహాయిద్దాం అనే అడిగే స్థాయికి పడిపోయింది. హాట్ అని వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన దీక్షా పంత్ తుస్సుమనిపించింది. అసలు ఆమె ఉన్నా లేకపోయినా ఒకటే అన్నట్లుగా ఉంది ఆమె ఉనికి.